రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో అర్బన్ పార్కులను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆరు అర్బన్ పార్కుల కోసం 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది చేశామని, నేటి నుంచి ఇవి అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అర్బన్ పార్కుల్లోకి స్థానికులకు వారానికి ఒకరోజు ఉచితంగా అనుమతిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పార్కులు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మంచి ఒక మనకు ఆక్సిజన్, మనకి ఏదైతే ఎప్పుడు కూడా మనము సిటీలలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ అది కానీ మనకు మంచి శ్వాస దొరకదు. ఇప్పుడు ఇక్కడ అడవులలో అయితే మనకు ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్తోని అర్బన్ పార్క్స్ క్యాంపా నిధుల ద్వారా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. హైదరాబాదులో ఎక్కడ కూడా ఫారెస్ట్ భూమి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ కాలేదు. అది నిజంగా కూడా చాలా మంచి కాన్సెప్ట్. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. మీరు కూడా వాకింగ్ చేసే క్రమంలో మన చెట్లు కాపాడుకొని ఇంకా కొత్త కొత్త చెట్లు పెట్టి ఏర్పాటు చేయడము, పిల్లల గేమ్స్ పెట్టడము ఇవన్నీ కూడా ఉంటాయి. మన రింగ్ రోడ్ చుట్టుపక్కల దాదాపుగా 59 అర్బన్ పార్క్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే చాలా కాలనీస్ చుట్టుపక్కల, రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏర్పడ్డ చాలా కాలనీస్ అన్నీ కూడా చాలా మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సండే అయితేనో లేకపోతే సాయంత్రం ఎక్కడ నిలదామన్నానో ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ అంటే మార్నింగ్ ఎలాగైనా వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో అలాగే ఈ పార్క్లను కూడా ఉపయోగించుకోవడానికి అనేది ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. స్థానికంగా ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ వాళ్ళకు ఫ్రీగా ఇవ్వండి పర్మిషన్ అన్నాము. ఇమీడియట్గా ఒప్పుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.